మొసళ్ళపాడు నాగభూషణం మీద ఆల్రెడీ ఒకసారి అటాక్ జరిగింది. అవును సార్, వాళ్ళ అమ్మాయి నిశ్చితార్థానికి వెళ్ళొస్తుంటే జరిగింది. ఆ అటాక్ని విట్నెస్ చేసిన వాళ్ళు, గాయపడిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎలాగున్నారో అర్జెంటుగా కనుక్కోండి. వాళ్ళు నేను కలవాలి, అండ్ ఎవ్రీ మైన్యూట్ క్లూ నా వరకు రావాలి. అవినాష్ అర్జెంట్ గా నిన్ను తీసుకుని రమ్మన్నాడు. డాడీ కేసులో ఏదో క్లూ దొరికిందంట. వీళ్ళని గుర్తుపట్టావా? అదేంటి, సరిగ్గా చూడు. మొదటిసారి అంకుల్ని అటాక్ చేసింది వీళ్లే, అప్పుడు మిస్ అయ్యారు కాబట్టి మళ్ళీ ట్రై చేశారు. ఖచ్చితంగా వీళ్లే అనుకుంటున్నా. ఏమంటావు? మొదటిసారి మిస్ అయ్యారు కాబట్టి రెండోసారి గుర్తుపట్టేస్తారని వేరే వాళ్ళని పంపించుండొచ్చుగా. ఆలోచించండి. నైస్ అప్రోచ్. నేనెప్పుడు పోలీసులానే ఆలోచిస్తున్నాను, మీరు మాత్రం క్రిమినల్ ఆలోచిస్తున్నారు. క్రిమినల్ ఏంటి? అది కాదు నందు, వాట్ ఐ మీన్ టు సే. ఏది కాదు, ఏది కాదండి. మీ ఇష్టం వచ్చినప్పుడు రమ్మంటారు, ఇంట్రోగేషన్ అంటారు, మా ఇష్ట ఇష్టాలతో సంబంధం లేకుండా ఫోన్ ఇస్తారు. అసలు ఏమనుకుంటారు మీరు? ఏమనుకుంటారు గురించి మీరు? ప్లీజ్ కామ్ డౌన్. అది కాదు ఆకర్ష, నా కళ్ళ ముందు అంకుల్ని వాళ్ళు కత్తులతో, నేనేమీ చేయలేక చూస్తూ ఉండిపోయాను. ఆయన చావు ఇంకా నా కళ్ళ ముందు తిరుగుతూనే ఉంది. దానికి తోడు వీళ్ళు. అసలు నేను ఎంత సారీ నాన్న, ఐఎమ్ రియలీ సారీ. మీరు కూడా మా ఫ్యామిలీ మెంబరే. ఐ నో, ప్లీజ్ రిలాక్స్. అసలు ఎన్ని కాసేపు పక్కన పెట్టి ముగ్గురు అలా సరదాగా బయటికి వెళ్ళి ఎక్కడన్నా లంచ్ చేసొద్దామా నా కోసం ప్లీజ్? నేను ముద్దాయిలా మీ పోలీస్ బండ్లో రాను. నేనే మీ బండ్లో వస్తాను పోనీ, ప్లీజ్ తీసుకెళ్ళరా. నువ్వే చెప్ప,